హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ ఇల్లు కొత్త ఇల్లు, గృహప్రవేశం రోజు నేనైతే వీడియో తీశాను, మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియోని ఇలా అప్లోడ్ చేశాను. ఇక ఉదయం 4 గంటలకు ముహూర్తం చూశారు పంతులు గారు. ఇక ఆ టైంలోనే మేమందరం గృహప్రవేశం చేశాము. ఇక హోమం చేశారు, అలాగే సత్యనారాయణ పూజ మరియు పార్వతి శివునికి కళ్యాణం కూడా చేశారు. చాలా చక్కగా చేశారు పంతులు. ఇక ముందుగా పాలు పొంగిచ్చారు. ఇలా చిన్న గిన్నెలో పాలు పెట్టడం వల్ల త్వరగా పొంగొస్తాయి. మనం ఎక్కువసేపు వెయిట్ చేయని అవసరం లేదు. అందుకని ఇలా చేయండి. మీరు కూడా ఎప్పుడైనా పాలు పొంగిస్తే త్వరగా పాలు పొంగాలి అంటే ఇలా చిన్న గిన్నెలో పాలు ఎక్కువగా పోస్తే త్వరగా పొంగుతాయి. ఇక్కడ చూసారా, ముత్తైదులందరూ కలిసి పార్వతీమాతకు ఒడి బియ్యం పోయడానికి బియ్యం రెడీ చేస్తున్నారు. ముందుగా చేతులకు కంకణాలు కట్టుకొని తర్వాత పసుపు నూనె వేసి బియ్యంలో ఒడి బియ్యం కలుపుతారు. దేవుళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో మన పెళ్ళిలో అలా చేస్తారు. మనం చూస్తుంటాం కదా, మన పెళ్ళిలాగానే దేవుళ్ళ పెళ్ళి కూడా జరుగుతాయి. ఇక రోలుకు చక్కగా పూజ చేసి కంకణం కట్టి తర్వాత అందులో జీలకర్ర బిల్లం వేసి దేవుళ్ళ కోసం దంచుతారు. ఇక తర్వాత మెట్టెలు పసుపు కుంకుమ పెట్టి దారంకు పుస్తలు, నల్ల పూసలు, పగడాలు, ముత్యాలు అన్నీ కుచ్చుతారు. ఇలా ఇవన్నీ చేస్తుంటే చక్కగా అనిపిస్తుంది కదా. మన చేతుల మీద దేవుడికి కళ్యాణం చేయడం అంటే ఎంత అదృష్టం అండి. ఇలా అందుకే అందరు ముందుకు వస్తారు. ఇక పెద్దవాళ్ళతోనే చేయిస్తారు ఇవన్నీ పనులు. మీ సైడ్ కూడా ఇలా చేస్తారా అండి? మా సైడ్ అయితే ఇలానే చేస్తారు.
సురేష్ కూడా వచ్చాడు, కట్ చేయి, ఇది కట్ చేయి.